నమస్కారం హెచ్ఎన్ 90 కి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు జిల్లా కలుగాయ మండలంలో బాలుడు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో వికృతి చేష్టలు చేస్తున్న బ్యాంక్ మేనేజర్. కడప జిల్లా బద్వేల్ మండలంలో ఇంటి స్థలం కోసం తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి. అనంతపురం జిల్లా రాయదుర్గం పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం పర్యటన సందర్భంగా రాయదుర్గం పట్టణంలోని విద్యార్థి స్కూల్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్ స్థలాన్ని, మార్కెట్ యార్డ్లో భూ పరీక్ష కేంద్రాన్ని, భవనాన్ని మరియు జిల్లా అధికారులతో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశీల రఘురామ్, ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎమ్మెల్యేలు ఉషా శ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ మండలంలో చెన్నకేశంపల్లి రెవెన్యూ పొలంలో సర్వే నెంబర్ 1607లో 0.4 సెంట్ల ఇంటి స్థలంలో వారసురాలైన ఇందిరాకు దక్కకుండా కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్మినట్లు అగ్రిమెంట్ రాసి యాదిచ్చగా ఇంటి నిర్మాణం సాగిస్తున్నారని ఇందిర అనే మహిళ ఆరోపించారు. కడప జిల్లా బి కోడూరు మండలం భూ కబ్జాలకు రెవెన్యూ అధికారులే గాడ్ ఫాదర్లుగా ఉన్నారు. రాజకీయ ధనబలం ఉన్న వారిదే అక్కడ పై చేయి. అడ్డు వస్తారా, వస్తే తట్టుకుంటారా, అదే మా సొంతం కావాల్సిందన్న ఆలోచనతో ఇక్కడ భూ కబ్జాలకు అంతే లేకుండా పోతుంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ప్రేమనాది వెంకటేష్ చేతుల్లో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థిని, తేజస్విని కుటుంబ సభ్యులు, మహిళా కమిషనర్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే వరప్రసాదులు పరామర్శించారు. తేజస్విని 22 ఏళ్ల అమ్మాయి, ఎంతో భవిష్యత్తును చూడాల్సినటువంటి అమ్మాయి. ఈరోజున బిగత జీవిగా పడి ఊహించని విధంగా మరణానికి గురి కావడం, హత్యకి గురి కావడం, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో చనిపోవడం ప్రతి కుటుంబాన్ని కూడా ఈరోజు కలిచివేస్తోంది. ఇద్దరు కూడా తేజస్విని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉపాధ్యాయులు, ఎంతో బాధ్యతగా పిల్లల్ని పెంచారు. తేజస్విని కూడా ఎంతో అవేర్నెస్తో ఉంది అని చెప్పడానికి ఒక రోజు ముందు వాళ్ళ అమ్మని దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి డౌన్లోడ్ చేయించే ప్రయత్నం ఆ పాప చేయడం అనేటటువంటిది. అంటే ఒక సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఎప్పుడు కూడా నిరంతరం అలర్ట్గా ఉండడం అనేటటువంటిది తేజస్విని అలవాటు చేసుకుంది అనేటటువంటిది కూడా ఇక్కడ మనకి కనపడుతోంది. మరి ప్రేమ పేరుతోటి నాతో మాట్లాడడం లేదనేటటువంటి ఒక ఉన్మాదంతో వెంకటేష్ అనేటటువంటి వాడు ఒక విచక్షణ కోల్పోయి చాలా దారుణంగా, అసలు ఇంట్లోకి జొరబడడం ఎవరూ లేకుండా చాలా ప్లాండ్గా, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారు అనేటటువంటిది ఒక ఒక మనిషిని పెట్టి
అబ్జర్వ్ చేసి ఇంట్లో ఎవరూ లేరు అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత వచ్చి ఆ అమ్మాయిని తలుపులు బద్దలు కొట్టేసి మొత్తం కూడా ముందు గొంతు కొయ్యడానికి ప్రయత్నం చేశాడు నిజానికి 2 సెంటీమీటర్లకు మించి పెద్ద గాయం కాలేదనేటటువంటిది మరి ఇక్కడ డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు కేవలం కత్తిగాట్ల తోటి చనిపోయేటటువంటి అవకాశం లేనప్పటికీ కూడా అతను కొయ్యడ లోతుకు దిగడం లేదనేటటువంటి ఉద్దేశంతో గొంతు నొక్కేసి ఊపిరాడకుండా చివరికి మళ్ళీ ఒక టవల్ ను కూడా గట్టిగా చుట్టి అంటే ప్రాణం పోవడానికి 3 నిమిషాల టైం కూడా పట్టకుండా చేసాడు మేము ప్రేమిస్తే మమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిందే అనేటటువంటి ఒక మగ అహంకారం తోటి ఒక ఉన్మాదం తోటి ఆడబిడ్డల్ని పొట్టం పెట్టుకునేటటువంటి పరిస్థితి మారాలి అందుకనే మనం కూడా ఇట్లాంటి వాళ్ళు బతకడానికి అర్హత లేదు వీళ్ళకి అనేటటువంటిది మాత్రం అందరూ అనుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటిది వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మరి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో అమ్మాయిని 3 నిమిషాల్లో అమ్మాయి ప్రాణం తీసేసి మళ్ళీ తనేదో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక డ్రామా ఆడి ఇవాళ హాస్పిటల్లో ఏదో నడిపిస్తున్నాడు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇంత ప్లాన్డ్ గా ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి కురాలిని పొట్టం పెట్టుకున్నటువంటి అతనికి నిజంగా కఠినమైనటువంటి శిక్ష పూర్తిగా ఏదైతే మన దిశ స్ఫూర్తి తీసుకున్నామో చార్జ్ షీట్ అనేటటువంటిది వెంటనే పెట్టాలి ఒక వారం రోజుల్లో అనేటటువంటి అనుకున్నాము ఈ కేసులో దాన్ని వెంటనే అమలు చేయాలి వేగంగా ఈ కేసులో తీర్పు రావాలి అనేటటువంటిది దానికి దిశగా ప్రయత్నం చేస్తాం ఎస్పీ గారితో కూడా మాట్లాడుతున్నాం డిఎస్పీ గారు కూడా దర్యాప్తు చేసిన విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇట్లాంటి కేసుల్లో మృగాళ్లకి సంబంధించి ఒక ఉన్మాదులకు సంబంధించి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇక ఆడబిడ్డలకి నమ్మకం ఉండదు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దుత్తలూరు మండల ప్రజలకు ఆనందయ్య కరోనా మందును ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు అధ్యక్షన పంపిణీ చేశారు చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ నమస్కరించి చెప్తున్నా అదేకాదు ఈ ఆనందయ్య మందు పంచటంలో మీ అందరికీ నమస్కరించి చెప్తున్నాను దండం పెట్టి చెప్తున్నాను నువ్వు తెలుగుదేశం నీకు నేను ఇయ్యను బాకండి నువ్వు ఒక ఆయన తెలుగుదేశమా వాలంటీరో లేకపోతే సెక్రటరీ ఉంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను ఇయ్యను బాకండి రెండు కూడా ప్రాణాలే ఇద్దరు బతికుండాలా వ్యతిరేక పార్టీ బతకాలా అనుకూలమైన పార్టీ బతికితేనే మన యొక్క మంచి చెడ్డలు వాళ్ళు ఏలెత్తి చూపించాలా వాళ్ళు చేసేటి మనం ఏలెత్తి చూపించాలంటే వ్యవస్థ బాగుపడాలంటే సమానత్వం ఉన్నప్పుడే బాగుపడుతుంది నెల్లూరు జిల్లా కలువై మండలం ఉయ్యలపల్లి గ్రామంలో 4 ఏళ్ల బాలుడు దండు సంజు ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్ కెమెరాతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు గ్రామాన్ని ఆనుకొని ఉన్న కాలువలు నీటి కుంటలు అటవీ ప్రాంతంలో పోలీసులు డ్రోన్ తో పరిశీలించారు నంబర్ పెట్టాను లొకేషన్ రాపూర్ వస్తుంది పిలిపిస్తాను రేపు టవర్ డంప్ తీస్తాము రేపు మన ప్రసాద్ వస్తారు కొలవైపోయి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కరుణం చిక్కప్ప ఉన్నత పాఠశాలకు చెందిన పి రఘురామ్ అనే విద్యార్థికి ఇండియన్ లెవెల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. నా పేరు రఘురామ్, మా అమ్మ పేరు వంశ, మా నాన్న పేరు గోపినాథ్. నేను కరణం చిక్కప్ప గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నాను. మాది కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా. ఇండియా లెవెల్లో ఆలిస్టిక్ లెర్నింగ్ వారు నిర్వహించిన ఆన్లైన్ డ్రాయింగ్ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇందుకు సహకరించిన మా తల్లిదండ్రులు, మా గురువు గారికి, మా హెచ్ఎం సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మాది పేద కుటుంబం, ప్రభుత్వం సహకరిస్తే అంతర్జాతీయ పోటీలలో పాల్గొని మన దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనేది నా ఆకాంక్ష. కన్నం చిక్కప్ప పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి నేను, మా పాఠశాల తరపు నుంచి రఘురామ్ అనేటువంటి విద్యార్థి జాతీయ స్థాయిలో గెలుపొందడం అనేది మా పాఠశాలకే కాదు, మా జిల్లాకే కాదు, మన రాష్ట్రానికి కూడా మంచి పేరు రావడం జరిగింది. దీనికి సహకరించినటువంటి, స్వచ్ఛందంగా మా పాఠశాలకు సేవ చేస్తున్నటువంటి మృత్యుంజయ అనేటువంటి డ్రాయింగ్ మాస్టర్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే జాతీయ స్థాయిలోనే కాదు, మా విద్యార్థులే కాదు, ఆ మృత్యుంజయ అనేటువంటి ఉపాధ్యాయుడు చేసేటువంటి సేవకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొంటూ మంచి బహుమతులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే జాతీయ స్థాయిలోనే కాదు, మా విద్యార్థులే కాదు, ఆ మృత్యుంజయ అనేటువంటి ఉపాధ్యాయుడు చేసేటువంటి సేవకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొంటూ. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం లంక ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6 లారీలను పోలీసులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొన మండలంలో భూస్వామి బుద్ధిరాజు, శ్రీనివాసరాజు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టారు. విలేకరుల విషయంలో శ్రీనివాసరాజు అనే వ్యక్తి ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయం, చాలా దారుణమైన విషయం ఇది. వార్తా సేకరణకు వెళ్ళిన విలేకరుల మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము అభివర్ణించినాం. ఇది చాలా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించాలి. దానికి తగ్గట్టు మీడియా ఛానల్లో నకిలీ విలేకరులు అని చెప్పేసి వార్తలు ఇస్తున్నారు. వాళ్ళకి నిజంగా సిగ్గుపడాలి ఆ విధంగా వార్తలు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే విలేకరులు పనిచేస్తున్నారు, ఐడెంటిటీ కార్డులు తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. మీరు వాళ్ళు పంపించిన వార్తలు పబ్లిష్ చేస్తున్నారు, ఛానల్లో మీరు పబ్లిష్ చేస్తున్నారు, చేస్తుండ కూడా మీరు నకిలీ విలేకరులు అని ఎలా అనగలరు? ఒకసారైనా కొంచెం ఆలోచించి మానవతా దృష్టితో వ్యవహరించండి. మీ ఛానల్లో పేపర్ల కోసం రేయి పోవడం, నిద్ర లేకుండా తిండి తినకుండా పనిచేస్తున్నప్పుడు మీకు మన దగ్గర పనిచేసి విలేకరుల పట్ల మీకే గౌరవం లేకపోతే ఇంకెలాగా? అది ఎవడో ఇస్తాడు, ఇచ్చాడని చెప్పేసి మీరు ఆ మాత్రం ఆలోచించకుండా నకిలీ విలేకరులు అంటే మాత్రం సబబు కాదు. మరి ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి వార్తలు వస్తే ఆ ఛానళ్ళ ముందు కూడా మేము ధర్నా చేస్తాం. శ్రీకాకుళం జిల్లా యచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బొడుమురు జాతీయ రహదారికి సమీపంలో గల పెద్ద కొత్తపల్లి రహదారిలో శుక్రవారం కురిసిన వర్షానికి ప్రజలు, వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ అధికారి అంకయ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓ సుస్మిత, గ్రామ సర్పంచ్ శేఖ్ బీబీచాన్ చేతుల మీదుగా డప్పు కార్మికులకు తప్పేట వస్త్రాలు అందజేశారు. నెల్లూరు జిల్లా కోట మండలం ఉత్తమ నెల్లూరు గ్రామంలో కర్మక్రియ కార్యక్రమంలో అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందాడు. అక్కడ శేషయ్య అని ఎవరున్నారా? కాడు గుడిచారు.
నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేటలో వెలసిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ దంపతులు దర్శించుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శేఖునాలపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ కల్లూరు వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షన గ్రామ సభ నిర్వహించారు. ఇప్పటి వరకు 42 పెన్షన్లు మేము ఇక్కడ కొత్తగా ఇవ్వడం జరిగింది. మరియు ఇప్పటి వరకు మన సచివాలయ పరిధిలో 342 పెన్షన్లు కొత్తగా తర్వాత మనకు కొన్ని చేయుతల పేర్లు రాలేదని కంప్లైంట్ వచ్చింది. పొదలగూరు పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంక్ మేనేజర్ బ్యాంకుకు వచ్చి లోన్ తీసుకున్న మహిళను ఆసరా చేసుకుని వారి పట్ల వికృత చేష్టలు చేస్తున్న వీడియో బయటికి రావడంతో అతని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని వల్లోవారిపల్లి తిప్ప మీద జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న కాలనీలో నవరత్నాలు పేదలందరికీ జగనన్న కాలనీలో మెగా గ్రౌండింగ్ మేళా ఆధ్వర్యంలో 945 కుటుంబాలకు ఇల్లు పట్టాల శంకుస్థాపన చేయడం జరిగింది. మీరే కట్ చేస్తారా లేదా మేము కట్టుకోవాలని అడిగాం. అమ్మాయి ఉండి దానికి వచ్చేసి 1.5 సెంట్లో అంటే 1 సెంట్లో మేము కట్టిస్తాము. అది మాకు ఎట్లా వీలు పడితే అట్లా కడతామని చెప్పాను. లేదు తమ్ముడు, నాయకులకు అధికారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామా. ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో మెగా రక్తదాన శిబిరం విశాలాక్ష సేవా సంస్థ ఏర్పాటు చేశారు. ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈ యాడికలో చేరిన తర్వాత గౌరవనీయులు
ఎలా పోతామో తెలియదు. నువ్వు గర్వంగా నిష్క్రమించుకొని అందుకనే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు జిల్లా కలువాయ మండలంలో బాలుడు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాతో గాలింపు చర్యలు. నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో వికృతి చేష్టలు చేస్తున్న బ్యాంక్ మేనేజర్. కడప జిల్లా బద్వేల్ మండలంలో ఇంటి స్థలం కోసం తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి. అనంతపురం జిల్లా రాయదుర్గం పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హెచ్ఎన్ 9 వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.